నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి వచ్చేస్తోంది. రేపు శనివారమే సంకష్టహర చతుర్థి. వికట సంకష్టహర చతుర్థిగా పిలువబడేటటువంటి ఈ చవితి, ప్రతి చవితికి కూడా విశేషంగా మీరు చెప్తూ ఉన్నారు. వినాయకుడు అంటే చాలా 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 ఇష్టం, మీకు తెలుసు నాకు అది. చాలా ప్రీతిగా చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఆ ముద్దులకేటటువంటి ఆ బాలుడికి కూడా చాలా చాలా ఇష్టం చవితి తిది అంటే. మరి మన కష్టాల నుంచి మనం బయటపడాలి అని అంటే సంకష్టహర చతుర్థి ఎంత వైశిష్ట్యం కలిగిందో అసలు నమ్మి చేసుకున్నంత మాత్రాన్ని ఖచ్చితంగా కష్టం తీరటం అనేది తథ్యం. అందులో ఇంకెటువంటి సందేహం లేదు. ఎండ్ ఆఫ్ ది డే నమ్మకంగా స్వామిని కోరుకోవటమే. మరి ఈ సంకష్టహర చతుర్థిని ఎలా చేసుకోవచ్చు? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే క్రోధినామ సంవత్సరం మొదటిసారి వచ్చే సంకటహర చతుర్థి. ఇప్పుడు ఆ సంకటహరం అంటే మన బాధలన్నీ కూడా హరించి వేసే తిది కాబట్టి ఆ సంకటహర చతుర్థి అని పేరిచ్చారన్నమాట. అంటే ఎప్పటికప్పుడు ప్రకృతి మనకి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది, మన కష్టాలన్నీ కూడా తీర్చుకోవడానికి కానీ, భగవంతుడికి దగ్గర అవ్వడానికి కానీ. మనకి అమ్మవారే హెల్ప్ చేస్తారు. ప్రకృతి అంటే ఇంకా అమ్మవారే కదా. అంటే తన బిడ్డలకి తన హెల్ప్ చేయకు ఎవరు చేస్తారు ఇంకా? కాబట్టి ప్రకృతి స్వరూపము అని అంటే మనకి వినాయకుడు బాగా గుర్తుకొస్తాడు అనమాట. నిజంగా ఎక్కడా లేని, ఆ ఎప్పుడూ లేని, అంటే శివుడికి తెల్ల జిల్లేడు పువ్వు పెడితే ఇష్టం అని తెలుసు. శివుడు తర్వాత ఇంకెవరయ్యా ఆదరిస్తారు ప్రకృతిలో ఉమ్మెత్తకాయల్ని సైతం అని అంటే వినాయకుడు ఒక్కడే. ఆయన కొడుకు కాబట్టి ఇంకో అడుగు ముందుకేసి ఉమ్మెత్తకాయల్ని వాటిని కూడా పాపం ఆయన స్వీకరిస్తాడు కదా. చాలా సంతోషంగా, యాక్చువల్గా శాస్త్రం చెప్పింది కాకుండా ఏ ఆకు పడితే ఆకేసేస్తారు, అయినప్పటికీ ఆయన సంతోషంగా స్వీకరిస్తారు. ఏనుగు చూసావా, ఈ పండు ఉంటుంది కదా వెలగ పండు, పైన డొప్ప పగలకుండా లోపల గుజ్జు తినేస్తుంది. అలా మనకి ఎటువంటి కష్టం అనేది ఎలా తీరుతుందో కూడా మనకు అర్థం కూడా కాదనమాట. అంత తొందరగా ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేస్తారు వినాయకుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతిసారి నేను ఒక స్విచ్ వర్డ్ చెప్తున్నాను, సంకటహర చతుర్థి ఎలా చేసుకోవాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. అలా ఎవరికైనా తెలియకపోతే గనక పొద్దున్నంతా చక్కగా తలస్నానం చేసేసి పొద్దున్నంతా ఉపవాసం ఉండాలి. ఉండగలిగే వాళ్ళు మాత్రమే ఉండండి, లేని వాళ్ళు అన్నం తినకుండా ఉండండి. సాయంత్రం 7:30కి పూజ స్టార్ట్ చేసుకోవాలి. 7:30కి పూజ స్టార్ట్ చేసుకొని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. రకరకాలుగా కొంతమంది ఏమో వెదురు బుట్టలో కూర్చోబెడతారు స్వామిని బియ్యం పోసి, కొంతమంది ఏమో ఒక బవల్లోనే మామూలుగా ఇత్తడి దాంట్లో బియ్యం పోసేసి నిండుగా వినాయకుడిని కూర్చోబెట్టి రూపాయి బిళ్ళ పెట్టి స్వామిని పూజించుకుంటారు అనమాట. అయితే కొంతమంది ఏమో తెల్ల జిల్లేడుతో శ్వేతార్క గణపతిని తెచ్చిపెట్టుకుంటారు. లేదు అంటే మామూలుగా వెండి వినాయకుడిది ఉంది అని అంటే పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా పెట్టుకోవచ్చు. లేదండి మాకంత స్తోమత ఇంకా రాలేదు, ఫోటోనే ఉంది అంటే గనక చక్కగా హరిద్రా గణపతిని చేసి కూడా ఆ బియ్యంలో కూర్చోపెట్టుకోండి. అంటే పసుపు గణపతి, పసుపు గణపతిని అలా బియ్యంలో కూర్చోవడం అనేది చాలా మంచిది అనమాట. స్వామి సమృద్ధి అనేది అక్కడే కనపడుతుంది మనకి. ఉత్త బియ్యమే మన దాంట్లో పసుపు లేదు, లేదు ఉత్త బియ్యమే, సమృద్ధి అనేది ఆ బియ్యంలోనే కనపడుతుంది అనమాట. అందుకే మనం బియ్యంలో కూర్చోబెడతాం వినాయకుడిని. ఎందుకు అని అంటే ఆయనకి ఆకలి లేకుండా ఉంటుంది. ఆకలి వేయకుండా ఉంటుంది, ప్రేమ ఉంది అసలు ఈ పూజలో. అదే కాబట్టి వినాయకుడిని అలా కూర్చోబెట్టుకుంటాం. అలా సాయంత్రం మా పూజ చంద్రుడు కంపల్సరీగా చంద్రుడు కనిపించాలి మనకి. అలాగే చుక్కలు కూడా కనపడాలి మనకి. స్వామికి దండం పెట్టుకొని చంద్రుడిని చూసేసి మనం భోజనం మీరు ఏమైనా తినాలనుకున్నా తినచ్చు అనమాట. సంకల్పంలో మనకి ఏ బాధ ఉందో స్వామికి తప్పకుండా విన్నవించుకోండి. ఈసారి నేను ఒక సీక్రెట్ కోడ్ ఇస్తాను. వినాయకుడికి కూడా ఒక కోడ్ ఉంటుంది, సీక్రెట్ కోడ్ అంటారు దాన్ని. అంటే పవిత్రమైన నెంబర్ అనుకోవచ్చు. సీక్రెట్, సీక్రెట్ పవిత్రమైనది అనమాట సీక్రెట్ అంటే. కాబట్టి ఆ కోడ్ ఏంటి అంటే 4-6-4-2-9. మీరు రోజంతా చక్కగా 4-6-4-2-9 అని రాసుకోవచ్చు, లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు. మీకు ఆ ప్రాబ్లం తీరేదాకా వినాయకుడిని దండం పెట్టుకుంటూ 4-6-4-2-9 అనేది ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు అనమాట. అలా మీరు ఏం చేస్తారు అంటే పూజ చేసుకునేటప్పుడు ఒక పేపర్ మీద 4-6-4-2-9 అని రాసేసి
కింద మీకు ఏం సమస్య ఉంది, ఆ సమస్య వినాయకుడి దయ వల్ల, ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సుల వల్ల ఆ సమస్య తీరిపోయింది అని చెప్పి రాసుకోండి. రాసుకొని దానిపైన కొంచెం దాల్చిన చెక్క పౌడర్ వేయండి. వేసేసి వినాయకుడికి ప్రత్యేకంగా దీపాలు అయితే పెడతాం కదా మనం, అక్కడ పెట్టేసేయండి స్వామి దగ్గర. ఇంకా స్వామి పాదాల దగ్గర పెట్టేసండి. పేపర్ ఎగరకుండా ఉండాలి అంటే ఒక రూపాయి కాయిన్ దాని మీద పెడితే సరిపోతుంది. ఓకే, అలా పెట్టండి. పెట్టిన తర్వాత పూజ అంతా చేసుకోండి, స్వామికి నైవేద్యం పెట్టేసేయండి. ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం స్వామికి, ఏ సమస్య అయినా తీరాలి అని అనుకొని ఉండ్రాళ్ళు పోస్తాను స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటే చక్కగా అలా అలా అయిపోతుంది అన్నమాట పని. తప్పకుండా అలా దండం పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అని అంటే, ఏదైతే మనం దాల్చిన చెక్క పౌడర్ వేసామో ఆ పౌడర్ని తీసేసి వాటర్లో కలిపేసి చెట్లలో వేసేసేయండి. అది మీ ఇంట్లో ఉన్న చెట్లైనా పర్వాలేదు, బయట చెట్లైనా పర్వాలేదు, ఏ చెట్టు అయినా పర్వాలేదు అన్నమాట. తప్పకుండా మీ కోరిక తీరుతుంది. మరి అద్భుతం అక్క, అలా తీరాలి. అయితే ఈ ఒకవేళ సంకష్టహర చతుర్థికి పూజ అది ఏం చేయట్లేదు, ఉపవాసం ఉండట్లేదు, అయినప్పటికీ ఇలా మీరు చెప్పినట్టు విధంగా లెటర్ రాసుకుని పెట్టుకోవటం చేయొచ్చా? చేయొచ్చు. సాయంత్రం పూట మీరు ఏదైనా ఉపవాసం ఉండట్లేదు అనుకుంటే గనక 4-6-4-2-9 అనేది లెఫ్ట్ హ్యాండ్ మీద రాసేసుకొని, ఇఫ్ యూఆర్ రైటింగ్ విత్ రైట్ హ్యాండ్, మీరు కుడి చేతితో రాస్తారు అని అనుకుంటే ఎడం చేతి మీద రాసుకోవాలి. మీరు ఎడం చేత్తో రాసేవాళ్ళు, ఎడం చేతి వాటం ఉంది, ఎడం చేత్తోనే మీరు రాస్తున్నారు అంటే రైట్ సైడ్ రాసుకోవాలన్నమాట. ఆ 4-6-4-2-9 రాసుకొని అలా దండం పెట్టుకొని ఒక పేపర్ మీద రాసి 4-6-4-2-9 అని రాసి కింద మీ సమస్య రాసి తీరిపోయింది అని అనుకొని ఆ విఘ్నేశ్వరుడికి తప్పకుండా దీపం మాత్రం వెలిగించాలి. ఇందులో దీపం వెలిగించి తప్పకుండా దాల్చిన చెక్క పౌడర్ అనేది ఆ పేపర్ మీద వేసేసేయండి. చక్కగా నెక్స్ట్ డే మీరు ఏదన్నా కానీ నీళ్ళల్లో వేసేయచ్చు అనమాట. బ్యూటిఫుల్ అక్క. ఇక ఇక్కడ ఒక కాంట్రడిక్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు కదా, గుడ్డు మీద ఈ కల్లాకి వాళ్ళు ఉంటూనే ఉంటారు కదా. వాళ్ళు అనే మాట ఏంటంటే, అవ్వకుండానే అయ్యింది అయ్యిందని కోరుకుంటే అయిపోతుందా అని అన్నారక్క. నా దృష్టికి వచ్చింది దీనికి సమాధానం, అవ్వకుండానే అయిపోయింది అయిపోయింది అని అనుకుంటే దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు. ఆయుష్ ఉందా లేదా అని చెక్ చేసి ఎవరు చెప్పారు? నేను జాతకం ఏంటి, నీకు ఆయుష్ ఎక్కడున్నాడు చూద్దాం అని ఎవరు దీర్ఘాయుష్మాన్ భవ అని అన్నారు. చెంగులుంటే నెత్తి మీద వేసుకోండి, లేకపోతే ఖర్చబుల్ వాడండి అని. ఇంత పంచ ఎవరు అని బ్రతకాలి, చక్కగా నిండు 100 ఏళ్ళు చక్కగా ఉండాలి అనుకొని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తాం. గాడ్ బ్లెస్ యూ. బ్లెస్ చేస్తాడా లేదా క్రీష ఉండి ఆయన కనుక్కుని చెప్తాను. ఎవరన్నారు తప్పకుండా ఏదైనా కూడా అయ్యింది అని అనుకోవడము లేదు. మన ఇంట్లో వస్తువులు ఏమన్నా ఉన్నాయి, నిండుకున్నాయి బియ్యం, నిండుకున్నాయి బియ్యం అని అంటే ఎందుకు అనుకోవాలి? నిండుకున్నాయి అనుకుంటే నిండా ఉంటాయి అని అయిపోయాయి. ఆ దీపము ఆరిపోయింది అని అనరు, కొండెక్కింది అని అంటారు. లేదు అని అంటే గనక ఆ ఒత్తిని కూడా చూడు, ఘృతమైపోయింది అని అంటాం, కాలిపోయింది అని అను అవునా కాదు. అట్లా ఏదైనా కూడా పాజిటివ్ గా మాట్లాడడం అనేది, పాజిటివ్ గా థింక్ చేయడం అనేది మన సనాతన ధర్మంలో మన నర నరాల్లోనూ నింపేశారు మన వాళ్ళు. కాబట్టి ఇదే మానిఫెస్టేషన్ టెక్నిక్ గా వెళ్ళి ఇంగ్లీష్ భాషలో వినపడుతుంది కాబట్టి కొంచెం మనకి ఏంట్లే అని అనిపించవచ్చు. మన పిల్లల్ని ఇంగ్లీష్ స్కూల్లో చదివించుకుంటాం, మన పిల్లలు యుఎస్ యూకేకి వెళ్ళాలనుకుంటున్నాం, చాలా అక్కడే సెటిల్ అయిపోతే బాగుండు మా వాళ్ళు అనుకుంటాం, అన్ని అనుకుంటాం. కానీ ఏదైనా టెక్నిక్ వచ్చేటప్పటికి మాత్రమే మనకి సనాతన ధర్మం గుర్తుకొస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ లో పెడుతున్నాం కాంట్రడిక్ట్ చేసిన వీడియోలు, పాపం ఇంగ్లీష్ వాళ్ళే యూట్యూబ్ ని కూడా కనిపెట్టింది, మరి పెట్టకూడదుగా. అదే ఊరు వాడ తిరిగి ప్రచారం చేయాలి. అదే. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్లూరి సీతారామరాజు మూవీ చూస్తుంటే రదర్ఫోర్డ్ అంటాడు, మేము చీరని నేసాము, మేము బట్టలు కట్టుకోవడం నేర్పించాము అని అంటే ఆత్మవంచన రదర్ఫోర్డ్, మీరు బట్టలు నేసే టైంకి ఇక్కడ అగ్గిపెట్టెలో చీరని నేసి అగ్గిపెట్టెలో మడత పెట్టడం అంత అలాంటి మెథడ్ చీరని నేసారు ఇక్కడ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటారనమాట అల్లూరి సీతారామరాజు. అంటే ఏంటి, సనాతన ధర్మం మానిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి ఇక్కడి నుంచే నేర్చుకున్నారు తప్పకుండా, అదేమి ఇది కాదు, వేరేది కాదు. అయితే కొన్ని కొన్ని గ్రంథాలు మనం ఎప్పుడప్పుడు చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉంటాం. ఒక యూనివర్సిటీని కాల్ చేస్తే 1.5 రోజుల్లో 3 నెలల్లో మండుతూనే ఉందంట మంట, అన్ని పుస్తకాలు దగ్ధం అయిపోయాయి అంటే మరి ఏమో, కొన్ని పుస్తకాలు అక్కడికి వెళ్ళిపోయాయేమో.
అది ఇది కూడా అక్కడి నుంచే వచ్చిందేమో, ఎవరికి తెలుసు. ఎలా అయితే సున్నా ఆర్యభట్టుడు చాణిక్యుడు కనిపెట్టాడు అని నమ్ముతున్నామో, నేను గట్టిగా నమ్ముతాను పద్మిని మానిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా అక్కడి నుంచే వచ్చాయని చెప్పి. మన వసుదైక కుటుంబం అని అనుకున్నప్పుడు మన స్వామి అక్కడ కూడా ఉన్నాడు, అక్కడి నుంచే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు అని అనుకోవాలి. ఇప్పుడు భగవంతుడు ఇంగ్లీష్ లో మాట్లాడితే అదే ఉంటాయి, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు, సంస్కృతం కదా అని అనం కదా. అంటే ఏంటి, ఇప్పుడు అమెరికాలో పుట్టిన వాడికి ఈశ్వరానుగ్రహం లేదనా? చాలా మంది అక్కడ వాళ్ళు కూడా కంచి పరమాచారి గారి దగ్గరకు వచ్చి, ఒక ఆవిడైతే నాకు పరమాచారి గారు కల్లో కనపడితే అందరి దగ్గరికి వెళ్ళింది అనమాట, అందరి దగ్గరికి వెళ్ళింది, ఎవరిని ఆవిడ కనిపించలేదు. స్వాంతన పొందలేదు, స్వాంతన కాదు, ఈయన కాదు నేను చూసింది కలలో, ఈయన కాదు నేను కలలో నేను చూసింది, ఆయన కనపడుతూ కామాక్షం వారు కనపడతారు ఆవిడకి, ఈయన కాదు ఈయన కాదు అనుకుంటూ అందరిని తిరిగి పరమాచారి గారిని చూస్తుంది. ఆ వచ్చారు అని అంటే పరమాచారి గారు మహిళల్ని లోపలికి రానివ్వరు కదా, అందుకని ఆయన బయటికి వెళ్ళి నుంచుంటారు. నుంచుంటే ఆవిడ చూసి కడుదిరి పడిపోతుంది. ఆయన కనపడి కామాక్షి దేవుడు అలానే కలలో కనపడినట్టే కనపడతారు అనమాట. మరి ఆవిడ ఎవరు చెప్పు, హిబ్రూ భాషని అధ్యయనం చేయడానికి వచ్చిన అతన్ని కరుణిస్తారు పరమాచార్య గారు. అలా చాలా మంది ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మనది కాదు అనుకున్న చదువును మనం ఎలా చదువుతున్నాం, మనది కాదు అన్న దేశాన్ని మనం ఎలా వెళ్తున్నాం, మనది కాదు అన్న దాన్ని ఏదైనా పట్టుకొని మన ప్రాబ్లం నుంచి సాల్వ్ అవ్వడానికి, ఇక్కడేం మనమేం మతం మారట్లేదు, ఏం చేయట్లేదు, ఉన్నదాన్ని మన సనాతన ధర్మంలో కూడా మనం మార్చుకొని మేళవింపు చేసుకొని చేస్తున్నాం. ఫ్యూజన్ ఆఫ్ ఇక్కత్ అండ్ కళంకారి అని అంటాం డ్రెస్సెస్ లో, మీరు చూసారా, కళంకారి వేరు ఇక్కత్ వేరు, ఫ్యూజన్ ఆఫ్ అనేసరికి మీకు బొటిక్ లో పెద్దవాళ్ళు చేసింది. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ సంకష్టహర చతుర్థిని కూడా మన వాళ్ళందరూ కూడా వినియోగించుకుని మెలమెలగా కష్టాల నుంచి చాలా వరకు బయటపడుతున్నారు. ఇంకా ఇంకా పడిపోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి మన వాళ్ళందరూ అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.